ఇతర పార్టీ నాయకులను కానీ చేర్చుకోవడానికి ఆ మాత్రం శక్తి మాకు లేదా? స్వామీజీలు అవసరమా? ఆయన చెప్పినట్టు బ్రోకర్స్ అవసరమా మాకు? ఇంతవరకు చేరినట్టు వాళ్ళందరూ ఎట్లా చేరారు మా పార్టీలో? మీకు అలవాటు ఉందేమో బ్రోకర్స్ ద్వారా చేర్పించుకునేట అలవాటు. మేము బాజాబ్తా బరాబర్ బరి గీసి అవసరమైతే మా పార్టీ సిద్ధాంతాలను మా పార్టీ నాయకత్వాన్ని నమ్మి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షల కోసం పనిచేసేటువంటి ప్రతి వ్యక్తిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం తప్ప అందులో స్వామీజీలు పోయి ఫామ్ హౌస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి చేర్పించుకోవాల్సినటువంటి కర్మ భారతీయ జనతా పార్టీకి లేదు. మాదేమి చిన్న పార్టీ కాదు, ఆషామాషి పార్టీ కాదు. బ్రోకర్లను మధ్యన పెట్టి చేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కుని ప్రజాస్వామ్య వ్యవస్థల అపాస్యము నియంతృత్వ పాలన చేస్తున్నారు. ఆయన ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కల్వకుంట్ల కుటుంబము గత 9 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పాలన చేస్తున్నారో దేశ ప్రజలు తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రజలను కలవకుండా మీరు, ఆఫీసుకు రాకుండా మీరు, చివరకు ధర్నా చౌక్లో ధర్నా చేయకుండా నిషేధం విధిస్తే హైకోర్టుకు వెళ్లి తెలంగాణలో ధర్నాలు చేసుకునేటువంటి అవకాశం, ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే అవకాశం ప్రజలు తెచ్చుకున్నారు, తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గతంలో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆఫీస్ ఏ రకంగా పనిచేసిందో, గత 73-74 సంవత్సరాలు టీఆర్ఎస్ రాకముందు, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేస్తుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతాను. వారు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాకు మాటలు నేర్పుతున్నారు, పాఠాలు నేర్పుతున్నారు. నెలలో 15 రోజులు ఫామ్ హౌజ్లో ఉండేటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాకు మాటలు నేర్తారా? మీ నుంచి మేము నేర్చుకోవాలా? నేను ఒకటి వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందే కోరుతా ఉన్నాను. మీకంటే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రోజు ఎన్ని ప్రజా సంఘాలను కలిసేవాళ్ళు? ఎన్ని కార్మిక సంఘాలను కలిసేవాళ్ళు? ఎంతమంది ప్రజాప్రతినిధులను కలిసేవాళ్ళు? సామాన్య ప్రజలు ఏ రకంగా ఇండ్లలోకి వెళ్ళి కలిసేటువంటి వాళ్ళు? మీరు వచ్చినటువంటి 9 సంవత్సరాల్లో మీ పల్లెకి మోసేవాళ్ళు తప్ప, మీకు బారిసాలుగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప సామాన్య ప్రజలను ఎక్కడైనా కలిశారా మీరు? మీరు ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తా ఉన్నారు. అసలు నిన్న ప్రెస్ మీట్లో చూపించినటువంటి వీడియోలో ఏముందో మాకైతే అర్థం కాలే. నేను తెలంగాణలో అనేక సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశాను. కేంద్ర